అందరి కోసం పెట్టుకున్నాం. అందరి కోసం అంటే గిరిజనులకు పెట్టినాం, మైనార్టీలకు పెట్టినాం, బీసీలకు పెట్టినాం, ఎస్సీలకు పెట్టినాం. ఈ మధ్యన మీద ఒత్తిడి వచ్చింది, మరి ఓసీలం మేము కూడా ఉన్నాం కదా, మా దాంట్లో పేదలు ఉన్నారు, మాకొద్దా కాలేజీలని చెప్పిండ్రు. అందుకనే ప్రకటించిన మొన్న నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 ఓసీల కోసం కూడా రెసిడెన్షియల్ స్కూల్ పెడతామని నేను ప్రకటించడం జరిగింది. ఎవరు పేదగా ఉంటే వాళ్ళకి న్యాయం జరగాలి, ఎంత బ్రహ్మాండమైన విద్య దొరుకుతూ ఉంది వాళ్ళకు, మీరు ఆలోచించాలి ఇవన్నీ నేను చెప్పుకోరుతా ఉన్నా. మరి రెసిడెన్షియల్ పాఠశాలలు ఎందుకు పెట్టలే? ఇలా బస్తీ దవాఖానాలు కావచ్చు, పల్లె దవాఖానాలు కావచ్చు, అమ్మఒడి వాహనాలు కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఇవన్నీ సామాజిక బాధ్యతతోని సామాన్య ప్రజలకు, నిరుపేద ప్రజలకు అవసరమయ్యే స్కీములు తెచ్చినాం. గతంలో ఇవన్నీ ఎందుకు ఆలోచించలేదు అని నేను అడుగుతా ఉన్నా. మీరు కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇట్లా నేను చెప్పుకుంటా పోతే మేము మేనిఫెస్టోలో చెప్పినవి తక్కువ, మేనిఫెస్టోలో పెట్టకుండా చేసినవి చాలా ఎక్కువ. ఒక శాంతాళంత లిస్ట్ ఉన్నది, ఒక నమూనా కార్యక్రమం లేదు. విదేశాలలో పేద పిల్లలకు సీట్ వస్తే 20 లక్షల రూపాయల గ్రాంట్ ఇచ్చి పంపించిన గవర్నమెంట్ ఇంతకుముందు చూసినామా మనం? ఉండేనా? అనేక వ్యక్తుల జ్యోతిబా పూలే మీద, అంబేద్కర్ పేరు మీద, ఇతర పేర్ల మీద పెట్టి బ్రహ్మాండంగా ఇస్తూ ఉన్నాం. ఇలా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ మనం అనుకున్నామా మన జీవితంలో? అసలు పెద్దపల్లి జిల్లా అయితుండేనా కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే, తెలంగాణ రాకపోతే, మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే లేకపోతే పెద్దపల్లి జిల్లా వచ్చేదా? పెద్దపల్లి జిల్లా తెచ్చినందుకన్నా మీరు 100,000 ఓట్లు మేయాడుతున్న మనోహర్ రెడ్డిని గెలిపారని నేను కోరుతా ఉన్నా. నేను మాట్లాడుతుండగా ఒక గ్రోత్ సెంటర్ రావాలి కరీంనగర్కు మంచిర్యాలకు మధ్య అని ఆలోచిస్తుంటే, సార్ మాది పెట్టుండ్రు పెద్దపల్లి అని చెప్పి నా దగ్గర వచ్చి కూర్చొని పెద్దపల్లిని జిల్లా చేయించిందే మనోహర్ రెడ్డి గారని నేను మనవి చేస్తా ఉన్నా. ఈ విధంగా అని ఆమె ఎవరైనా నూకొని పెట్టరా, కూసమ్మా కూసో కూసమ్మా. ఈ విధంగా ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ వస్తే తెలంగాణ రాష్ట్రం ఒకనాడు 4-5 కాలేజీలు మాత్రమే ఉన్నటువంటి రాష్ట్రం, ఇలా సంవత్సరానికి 10,000 మంది డాక్టర్లను తయారు చేసేటువంటి రాష్ట్రంగా తెలంగాణ తయారైంది. కేంద్ర ప్రభుత్వముడు ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలే మనకు, అయినా మన స్వశక్తి మీద మనమే ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టుకున్నాం. ఇంత బాగా గతంలో ఎందుకు చేయలే? గతంలో ఓన్లీ 3, 2, 5 మెడికల్ కాలేజీలు ఎందుకుండే? మరి ఇలా ఆడకెళ్ళొస్తున్నాయి, ఇవి ఎట్లా వస్తున్నాయి? ప్రజల సొమ్ము ప్రజల కోసం వాడితే, న్యాయంగా వాడితే ఇలా ఈ డెవలప్మెంట్ అంత వస్తూ ఉంది. ఇదంతా మీ కళ్ళ ముందు ఉంది. మీరు గోల్మాల వట్టిగానే ఆగమాగం ఓటు వేయద్దు. ఈ కారణాలన్నీ దయచేసి బీఆర్ఎస్ కార్యకర్తలు నేను కోరుతా ఉన్నా, మీరు ప్రజల ముందు చర్చకు పెట్టి జరిగింది ఏంది, జరగబోయేది ఏంది, ఏ గవర్నమెంట్ వస్తే లాభం, ఎవరు వస్తే మంచిది, తెలంగాణకు ఏది క్షేమం, తెలంగాణకు ఎవరు శ్రీరామ రక్ష, ఆలోచించమని చెప్పి చెప్పాలి. దయచేసి మీరు అందరూ ఆ పని చేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. రెండవది, మనకు కులం లేదు, మతం లేదు, అందరిని సమానంగా చూసుకుంటూ పోతా ఉన్నాం. ఎవరికి ఏ అవసరం ఉంటే ఆ పని చేసుకుంటూ పోతా ఉన్నాం. పెద్దపల్లి అసెంబ్లీ హల్కేకే జితనే భీ హమారే ముసల్మాన్ బుజుర్గ్ హై ఔర్ భాయి బహన్ హై, మే ఆప్ లోగోంకో సలాం కర్తా హూం, ఆప్ తమామ్ సే అదబన్ గుజారిష్ కర్తా హూం కే మనోహర్ రెడ్డి సాహబ్ కో పెద్దపల్లి కా రుక్నే అసెంబ్లీ ఫిర్ ఏక్ బార్ బనాయియే. వో ఇసిలియే జబ్ తెలంగాణ కే లియే హమ్ జద్దోజహద్ కర్ రహే థే ఉస్ సమయ్ భీ మై పెద్దపల్లి మే ఆయా థా, మే కహ రహా థా ఉన్ దినో మే హమారే జంగ్ మే నేకీ హై, నియత్ హై, ఇన్సాఫ్ హై, అల్లా కే ఘర్ మే దేర్ హై లేకిన్ అందేర్ నహీ హై, ఔర్ అల్లా కా కరమ్ హువా తెలంగాణ రియాసత్ హాసిల్ హువా. అల్లా కే కరమ్ సే హీ 10 సాల్ మే బహుత్ జ్యాదా తరక్కీ భీ కియా. మే ఏక్ హీ మిసాల్ బతా దేతా హూం ఆప్ లోగోన్ కో, హమారే సే పహలే బీఆర్ఎస్ కే హుకుమత్ సే పహలే 10 సాల్ లగాతార్ కాంగ్రెస్ కా హుకుమత్ థా, ఔర్ 10 సాల్ కే కాంగ్రెస్ కే హుకుమత్ మే ఉన్నోనే పైసా ఖర్చు కియా మైనార్టీ డెవలప్మెంట్ కే లియే సిర్ఫ 900 కరోడ్ రూపాయా పూరే 10 సాల్ మే. యే హిసాబ్ హై, మేరా కోయి స్టోరీ నహీ హై, లేకిన్ 10 సాల్ మే బీఆర్ఎస్ సర్కార్ నే జో రకమ్ ఖర్చు కియా వో 12,000 కరోడ్ హై, ఉన్నోనే 900 కరోడ్, హమారా 1200 కరోడ్, 12,000 కరోడ్. దేఖియే కితనా ఫరక్ హై, హమ్ క్యా ఇసిలియే హమ్ చాహతే హై.